నమస్కారం ప్రజలారా, నేను మా అన్నను 175కి 175 స్థానాలు రెండంటే చెన్నైలో గెలిపించుకుంటాం, అది ఓకే వేరే విషయము. అయ్యా, నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడొద్దునా మనకు వద్దునా అని చెప్పి నిన్ను మాటలో చెప్పినా నేను. ఆ రాయిచ్చేవాడికి సిగ్గులే, ఈయన మాట్లాడడానికి మానవులే. ఈ జనసేన వాళ్ళేమో మా అన్నకు చీరలు కట్టి ఆయన పసుపు కుంకుమ పెట్టి తాలిబుట్టు మెడలో వేసి ఊగాయిచ్చానే ఉంటారు జనసేన వాళ్ళు. సరే ఏంది బా, ఎందుకు చెప్తాడు సీఎం రాజా అంటే, మా అన్న మాట్లాడినాడు మాకు డ్యామేజ్ జరిగేట్టుగా. ఏం మాట్లాడినాడు, దేనికి మాట్లాడాల్సి వచ్చింది అనేది ఒకసారి మనం ఒక చిన్న విశ్లేషణ చేద్దాం. ప్రజలారా, మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి అని తెలియజేస్తా. దత్తపుత్ర 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 నీకుంటాది ఉండు. పెళ్లికి ముందు పవిత్రమైన హామీలు ఇచ్చి, పిల్లల్ని పుట్టించి, పెళ్లి కాగానే నాలుగేళ్లకు ఒకసారి ఐదేళ్లకు ఒకసారి కారును మార్చేసినట్టుగా భార్యలను వదిలేసి ఇప్పుడు నియోజకవర్గాల్ని కూడా అలా ఓకగా వదిలేస్తా ఉన్నావు. ఏం ఇప్పుడు నేనేమంటానంటే, నా జగనన్న నీకు దండం పెట్టి చెప్తున్నా, ఈయన మనం ఏదైనా సరే మనం పెరిగి కట్ల కట్టింది ఏదైనా ఉంటే రాష్ట్ర ప్రజానీకానికి వివరించే ప్రయత్నం చేద్దాము. నువ్వు చేయలేకపోతే నేను 175 స్థానాలు గెలిచేట్టుగా నేనైతే ప్రయత్నం చేసి నేను ఖచ్చితంగా నిన్ను 30 సంవత్సరాలు అధికారంలో ఉండేట్టుగా నేను చూసుకుంటా, నేను కంకణం కట్టుకోవడా అని చెప్పినా. నెంబర్ 2, నువ్వు ఎవడో రాయించినటువంటి స్క్రిప్ట్ని మన బతుక్కి అది కూడా చూసి చెప్పాలా, దత్తపుత్ర అనేది కూడా చూసే చెప్పాలా. మనం ఎందుకు ఇట్లా డవలే మాటలు మాట్లాడాల్సి వచ్చింది? మనం చేసింది ఏంది? మనం 730 హామీల్లో ఎన్ని హామీలు నెరవేర్చినాము? సంపూర్ణ మద్యపాన నిషేధం దేనికి చేయలేకపోయినాము? ప్రత్యేక హోదా దేనికి తీసుకురాలేకపోయినాము? పోలవరం దేనికి కట్టలేకపోయినాము? ఇట్లాంటి పెద్ద పెద్ద హామీలు మనం ఇచ్చున్నాం కదా, ఇచ్చిన వాటికి వివరణ ఇచ్చి మాకు 2024లో మీరు మళ్ళా మమ్మల్ని గెలిపించితే మేము ఏ హామీలైతే ఇచ్చున్నామో వాటిని తప్పకుండా తూచా తప్పకుండా 2024లో మేమైతే వాటిని నెరవేరుస్తాము అని చెప్పు. వింటారు. నెంబర్ 3 ఏంటంటే, నియోజకవర్గాలు మారుస్తున్నావు అన్నావు. మనమే ఎంతమందిని సిట్టింగ్ ఎమ్మెల్యేలని పక్క నియోజకవర్గానికి పంపించినాము ఒకటి చెప్పు. అదేవిధంగా పార్లమెంటు స్థానాలు కూడా ఏ విధంగా మనసల్ని మార్చినాము? ఈ సత్తెత్తుకో ఆడ ఆ సత్తెత్తుకో ఈడ వేసిన మాట వాస్తవం కాదా? మనం కూడా చేస్తున్నాం ఆ పని. ఇంకేం మాట్లాడతావు మాట్లాడు, దాని కూడా నేను వివరణ అయితే, ఎందుకంటే ఈ జనసేన వాళ్ళు నీకు చీరగట్టి తిప్పుతారంగా, అదైతే నాకు తెలుసు. ఏం మనిషి అని చెప్పి ఆయన అడిగా. అందుకే దత్తపుత్రుడిలో కూడా ఈ మధ్య కాలంలో బీపీ బాగా కనిపిస్తూ ఉంటుంది. అయ్యా దత్తపుత్ర, ఒకసారి నువ్వు దత్తపుత్ర అంటున్నావు జగనన్న, ఏ రోజైనా సరే వాళ్ళు నువ్వు హీల్ చేసుకోవడం అని చెప్పి అడిగినారా? చెప్పు ఏరా నరేసో, జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళు ఎప్పుడైనా నువ్వు కూడా హీల్ చేసుకుంటున్నావు అని చెప్పి ఎప్పుడన్నా అన్నారు వాళ్ళు? దత్తపుత్ర అని ఎందుకు అనాల్సి వచ్చింది? దేనికి అనాలా? ఏం అవసరము? సరే చూద్దాం, ఇందాం ఏం మాట్లాడినాడో. పొరపాటు మళ్ళీ మళ్ళీ చేస్తే దాన్ని అలవాటు అంటారయ్యా దత్తపుత్ర. పవిత్రమైన సాంప్రదాయాన్ని నడి రోడ్డు మీదకి తీసుకురావడము, గొడ్డల పోట్లు వేయడము చెప్పుగా. ఓడెవడో రాయించిన నా కొడుకు సిగ్గు మానవ లేకుండా ఉంటా, నువ్వు ఎట్ట చదువుతావయ్యా? మమ్మల్ని నివాదరంగా పెడతా ఉన్నారు వాళ్ళు, జనసేన వాళ్ళు, తెలుగుదేశం బీజేపీ వాళ్ళు. ఏమి సమాధానం చెప్పాలి దీనికి? ఏం మాట్లాడదాము? నువ్వు చేసిన అభివృద్ధి చెప్పు నా స్వామి, మేము ఈ విధంగా చేయబోతాము, మా ప్రణాళిక ఈ విధంగా ఉండాలి, మేము దీనికి సిద్ధమని చెప్పు, మేము ఫలాందానికి సిద్ధమని చెప్పు. దేనికి సిద్ధము? సిద్ధం సభలు పెట్టిన పాట కాదు ఈ, దేనికి సిద్ధం అని. ఇక్కడ మళ్ళీ ప్లాస్టర్ ఒకటి వేసుకోమన్నాడు, మరి ఏమేమి అక్కడ బొరకలు పడినాయో ఎట్ట మరి తెలీదు. వాళ్ళు ఏ విధంగా మనల్ని ఇది మాట్లాడతారో, ఇకనైనా సరే జగనన్న నువ్వు ఖచ్చితంగా 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలా అని అనుకున్నావు అనుకో, నువ్వు ఈ విధంగా పదజాలం మానేయి, ఈ విధంగా ఓడెవడు ఎద్దుడు రా, కింద చూస్తాడు చదువుతాడు, ఇప్పుడు అటు చూస్తాడంగా, అది కూడా మేము రాసేదిలే, ఓడెవడో రాసి చేయాలా, మేము చదవాలా, రాత్రిలో దిండు పక్కన పెట్టుకొని మెలకొచ్చేప్పుడు చూసుకోవాలా, ఇది మన బతుకైపోయా?
వద్దునా జగన్ అన్న, నీకు దండం పెట్టి చెప్తా. నువ్వు వాళ్ళను ఎల్లో విమర్శించొద్దు. మనం ఏమి చేసామో అది చెప్పుకుందాము ప్రజలకు. మనం 2024 గెలిచినాక ఏమి చేద్దాము అది కూడా చెప్పుదాము. ఇప్పుడంటే తాకట్లు పెట్టుకున్నాము, ఇంకా 2024 అమ్ముతాము అని కూడా అమ్ముతాము లే, ఎట్లా అమ్ముతాము 2024 మనం గెలుస్తామని అన్నీ అమ్మేదే ఇబ్బందిలే, అమ్ముదాము. నేను నీకు సహకరిస్తా, నువ్వు ఖచ్చితంగా 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటావు. ఈ విధమైనటువంటి పదజాలము, ఈ విధంగా మాట్లాడొద్దు జగన్ అన్న అని తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్త కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అని తెలియజేసుకుంటూ నమస్కారం.